జమ్ము కాశ్మీర్లో కరోనా వల్ల చదువులకు దూరమైన సరిహద్దు ప్రాంతాల విద్యార్థుల కోసం ఇండియన్ ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పూంచ్ సెక్టార్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నిర్వహిస్తున్న ఈ ఓపెన్ స్కూల్స్కు స్థానిక విద్యార్థుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఇండియన్ ఆర్మీ నేతృత్వంలో సాగుతున్న కమ్యూనిటీ టీచింగ్పై జమ్మూ కాశ్మీర్ పరిధిలోని పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల జీవనం కత్తిమీద సాములాగానే ఉంటుంది. ఎప్పుడు శత్రు సైన్యం కాల్పులు జరుపుతుందో తెలియని పరిస్థితి. ఏడాదిలో చాలా కాలం కాల్పులు ఎదురు కాల్పులతో వాస్తవాధీన రేఖ ప్రాంతం దద్దరిల్లుతూ ఉంటుంది. దీంతో అక్కడి విద్యార్థులు చదువు సంధ్యలకు దూరమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా చాలామంది సరిగ్గా చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కరోనా విపత్కర పరిస్థితులు తోడుకావడంతో పూంచు సెక్టార్లో విద్యార్థిని విద్యార్థులు చాలా కాలంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పరిస్థితిని పరిశీలిస్తున్న ఆర్మీ అధికారులు విద్యార్థుల చదువులకు ఇబ్బంది రాకుండా తామే రంగంలోకి దిగుతున్నారు. దీనికై ప్రత్యేకంగా ఆర్మీలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ను వినియోగిస్తున్నారు. సరిహద్దు సమీపంలోని సాయుధాలైన ఆర్మీ సిబ్బంది పహారాలో ఓపెన్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల డౌట్ను అక్కడికక్కడే క్లారిఫై చేస్తూ వాళ్లకు ప్రత్యేకంగా బోధన చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్ళు చదువు సంధ్యలకు దూరమైన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ సిబ్బంది చెబుతున్న పాఠాలు తమకు బాగా ఉపయోగపడుతున్నాయని వారంటున్నారు. కరోనా వల్ల విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆర్మీ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలనిస్తోందని స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ బోర్డర్లో ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓపెన్ స్కూళ్లు స్థానిక విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేవలం సరిహద్దు భద్రతనే కాకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్న ఆర్మీ బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.